పుల్లల్ చెరువు మండలంలోని గంగవరం మరియు పుల్లల్ చెరువు గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పనులను స్టేట్ కౌన్సిల్ మెంబర్ కరుణాకర్ మరియు ఏపీడీ రాజారావు పరిశీలించారు. ముందుగా ఉపాధి హామీ కూలీల సమస్యలు వారి అడుగు తెలుసుకున్నారు. అదేవిధంగా కూలీలకు ఉపాధి హామీ పని యొక్క ఆవశ్యకతను తెలియజేయడం జరిగింది. అదేవిధంగా పుల్లల చెరువు మండల కేంద్రంలోని వైఎస్ఆర్ హౌసింగ్ కాలనీని పరిశీలించారు. తదనంతరం మండల కార్యాలయంలో ఉపాధి హామీ సిబ్బందికి సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. వీరి వెంట ఏపీఓ నాగేశ్వరరావు, ఈసీ రమేష్ బాబు, టెక్నికల్ అసిస్టెంట్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు ఉన్నారు.